Hi friends, welcome to e-learning educate. So friends, today we are going to see about NCERT history classics chapter 11, new empires and kingdoms. So empires gurinchi, kingdoms gurinchi, andulo unnatvanti rulers gurinchi, a great rulers gurinchi manam ee chapter lo telusukuntam. Empires are larger than kingdoms. So ikkada Arvind anetvanti oka student ni king role anedi play cheyamannarata. సో అతను ఆ కింగ్ వేషధారణ కింగ్ లాగా డ్రెస్అప్ అయ్యి వచ్చిన తర్వాత వీణ పట్టుకొని ఒక పోయిట్రీ కూడా చెప్పమని అడిగారట. మరి అప్పుడు అతనికి డౌట్ వచ్చింది, నేను కింగ్ వేషధారణలో ఉన్నాను కదా, నేను మ్యూజిషియన్నా, ఇప్పుడు కింగ్గా ప్లే చేయాలా అనేటువంటి డౌట్ అనేది రైజ్ అయింది. సో అంటే ఆ అబ్బాయి ఎవరి వేషధారణ వేయడం జరిగింది, సో ఎవరి రోల్ని ప్లే చేశారు అంటే సముద్రగుప్తాస్ రోల్. దీన్ని బట్టి మనకి ఏం చెప్తున్నారు, సముద్రగుప్తా ఈజ్ అ మల్టీ టాలెంటెడ్, తను మ్యూజిషియన్ యాజ్ వెల్ యాజ్ కింగ్ అని కూడా చెప్తున్నారనమాట. తన యొక్క వర్సటాలిటీ గురించి మనకి చెప్పే ప్రయత్నం. అయితే ప్రెసెస్టీస్ అండ్ వాట్ దే టెల్ అస్, ప్రెసెస్టీస్ అంటే ఒకరిని స్తుతిస్తూ అంటే ఒకరిని ప్రైజ్ చేస్తున్నటువంటి వాటిని ప్రెసెస్టీస్ అంటారు. ఆ ప్రెసెస్టీస్ ద్వారానే ఆ ఇన్స్క్రిప్షన్స్ రాసినటువంటి ఇన్స్క్రిప్షన్స్లో రాసినటువంటి ఆ ప్రెసెస్టీస్ ద్వారానే ఇప్పుడు వారు మనకి ఎంత గొప్ప రూలర్స్, ఎంత ఫేమస్ రూలర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో లెట్ మీ సీ ద సముద్రగుప్త, సముద్రగుప్త గురించి చూద్దాం. ఇతను ఫేమస్ రూలర్ ఆఫ్ గుప్తా డైనాసిటీ. సో గుప్తా డైనాసిటీకి ఫేమస్ రూలర్ సముద్రగుప్త అని చెప్తున్నారు. వి నో అబౌట్ సముద్రగుప్త ఫ్రమ్ లాంగ్ ఇన్స్క్రిప్షన్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ది అశోకన్ పిల్లర్ ఎట్ అలహాబాద్. ఇట్ వాజ్ కంపోజ్డ్ యాజ్ కావ్య బై హరిసేన, హూ వాజ్ ఎ పోయెట్ అండ్ మినిస్టర్ ఆఫ్ కోర్ట్ సముద్రగుప్త. హరిసేన అనేటువంటి పోయెట్, సముద్రగుప్తుని ఆస్థానంలో ఉన్నటువంటి హరిసేన అనేటువంటి పోయెట్ ఆర్ మినిస్టర్, పోయెట్ అలాగే మినిస్టర్ కూడా అతను. ఆ హరిసేన ఇన్స్క్రిప్షన్ అనేది రాశారట, ప్రశస్తి అనేది రాశారంట. ఎవరి గురించి, సముద్రగుప్తుని గురించి. అది ఆ ఇన్స్క్రైబ్ చేస్తున్నది అలహాబాద్లోని అశోకన్ పిల్లర్ పైన మీరు కూడా చూడొచ్చు అని చెప్తున్నారు. దిస్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ అస్ ఎ స్పెషల్ కైండ్ ఆఫ్ నాన్ యాజ్ ప్రశస్తి. అది కావ్య రూపంలో ఉన్నటువంటి ప్రశస్తి అని చెప్తున్నారు. కావ్య రూపంలో ఉన్నటువంటి పొగడ్త అని మనకి ఇక్కడ వివరిస్తున్నారు. ప్రశస్తి అంటే ఇట్స్ అ సాంస్క్రిట్ వర్డ్, మీనింగ్ ఈజ్ అ ప్రైజ్ ఆఫ్. పొగడ్డాన్ని సాంస్క్రిట్ వర్డ్ ప్రశస్తిగా వాళ్ళు యూజ్ చేస్తారు. వైల్ ప్రశస్తీస్ వర్ కంపోజ్డ్ ఫర్ సమ్ ఆఫ్ ద రూలర్స్ యూ రీడ్ అబౌట్ చాప్టర్ 10, మనం ప్రీవియస్ చాప్టర్లో చూసాం ఫ్రెండ్స్, శాతవాహన రూలర్ అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క అతను చేసినటువంటి ఇంపార్టెంట్ వర్క్స్ గురించి, అతని పరిపాలన గురించి వారి యొక్క తల్లి అయిన గౌతమి బాలశ్రీ ఇన్స్క్రిప్షన్ వేశారు. దట్ ఈజ్ ఆల్సో వీ కాల్ ఇట్ యాజ్ అ ప్రశస్తి. సో ప్రశస్తి ఈజ్ నథింగ్ బట్ ఆ రాజుని కీర్తిస్తూ స్తుతించడం, ఆ రాజుని కీర్తిస్తూ రాసేటువంటి దాన్ని ప్రశస్తి అని అంటారు, ఎదర్ ఇన్ గద్య రూప ఆర్ ఇన్ కావ్య రూప. అండ్ సముద్రగుప్తాస్ ప్రశస్తి. సో సముద్రగుప్తుని యొక్క ప్రశస్తి గురించి మనం చూద్దాం. ద పోయెట్ ప్రైజ్డ్ ద కింగ్ ఇన్ గ్లోయింగ్ టర్మ్స్ యాజ్ వారియర్, అ కింగ్ హూ వాన్ విక్టరీస్ ఇన్ బ్యాటిల్, హూ వాజ్ లెర్న్ ద బెస్ట్ ఆఫ్ ద పోయెట్స్, అండ్ హీ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఈక్వల్ టు ద గాడ్స్. అతన్ని ఇన్స్క్రిప్షన్లో, అతన్ని ప్రశస్తిలో ఏ విధంగా పొగిడారు అని అంటే, తను ఒక వారియర్ అని, చాలా బ్యాటిల్స్ని, ప్రతి ఒక్క బ్యాటిల్ని గెలిచారు అని, అతను నేర్చుకోగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి తత్వవేత్త అని, అంటే వెరీ గుడ్ లర్నర్ అండ్ వెరీ గ్రాస్పింగ్ పవర్ ఉంది, వెరీ గుడ్ లర్నర్ అని, యాజ్ వెల్ యాజ్ పోయెట్స్లో కూడా ద బెస్ట్ పోయెట్ అని, అలాగే గాడ్కి ఈక్వల్ అని చెప్పి డిస్క్రైబ్ చేయడం జరిగింది. సో ఒక ప్రశస్తి, ఈ ప్రశస్తిస్ అన్నీ కూడా లాంగ్ లాంగ్ సెంటెన్స్లో ఉన్నాయట. వాటికి సంబంధించి, ఆ ప్రశస్తికి సంబంధించి ఒక చిన్న సెంటెన్స్ అనేది ఇక్కడ చెప్తున్నారు. సముద్రగుప్త ద వారియర్, ఇందులో ఏమని చెప్తున్నారంటే, హూస్ బాడీ వాజ్ మోస్ట్ చార్మింగ్, అంటే ఈ జావలిన్స్ కావచ్చు, ఈ యొక్క పెద్ద పెద్ద బాణాలు కావచ్చు, స్పైక్స్ కావచ్చు, పెద్ద పెద్ద కత్తులు, అవన్నీ పట్టుకొని అతను చుట్టూరు కూడా, అంటే అతని ముందు చావ్ అనేది ఉంది, బట్ హీ నీడ్ టు ఓవర్కమ్ ఇట్. అతని చుట్టూరు ఈ బల్లాలు, ఈ యొక్క యారోస్, ఈ యొక్క జావలిన్స్, ఈ యొక్క ఐరన్ క్లబ్స్, వీటన్నిటితోటి చుట్టుముట్టి ఉన్నా కూడా అతను ఏమాత్రం బెరుకు తగ్గకుండా అతను అంతే చార్మింగ్గా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు. దీన్ని బట్టి మనకి ఏమని తెలుస్తుంది అంటే, ఇప్పుడు వాట్ ఎవర్ ది సిచ్యువేషన్ ఇట్ మేబీ, ధైర్యంగా ముందుకు వెళ్ళి ఫేస్ చేయాలి. అందులోనే అక్కడ అతనికి వారియర్ అని చెప్పొచ్చు మనం అది చూసి కూడా. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాము వీణ పట్టుకొని ఉన్నటువంటి ఒక కాయిన్, ఒక పర్సన్, సముద్రగుప్తుని కాయిన్స్.
Some of the qualities of Samudragupta are shown on the coin such as this one, where he is shown playing the veena. And manam next side map lo chusinatlayite Prayaga, Patliputra, Ujjain. So ee three places kuda Gupta rulers ki most important centers ani cheptunnaru. అలాగే ఇప్పుడు రెడ్ డాట్స్ పెట్టేసి పర్పుల్ డాట్స్ పెట్టేసి ఇంపార్టెంట్ సిటీస్ అనేవి ఉన్నాయి ఈ మ్యాప్లో. దాని గురించి కొన్ని వాక్యాలు ఇచ్చారు. అంటే సముద్రగుప్తుడు ఎంత ఫేమస్ రూలరో, సముద్రగుప్తుడు ఎలాంటి వారియరో అనేది మనకి తెలియజేస్తున్నటువంటి సందర్భం. ఆర్యవర్త అనేటువంటి దానికి ఆర్యవర్త రూలర్స్ 9 మెంబర్స్ ఉన్నారంట. ఆ 9 రూలర్స్ని కూడా, ఆ 9 రూలర్స్ యొక్క రాజ్యాలన్నీ కూడా ఇతని సామ్రాజ్యంలోనే విలీనమైనాయి, సముద్రగుప్త ఎంపైర్లోనే విలీనమైనాయని చెప్తున్నారు. అలాగే దక్షిణ పద, సో ద రూలర్స్ ఆఫ్ దక్షిణ పద, ఆ 12 రూలర్స్, వారు 12 రూలర్స్ అని చెప్తున్నారు. వాళ్ళ యొక్క క్యాపిటల్స్, దక్షిణ పద రూలర్స్ని ఓడించాడు సముద్రగుప్తుడు. ఓడిన తర్వాత దక్షిణగుప్త రూలర్స్ వాళ్ళు సరెండర్ అయిన తర్వాత కూడా పర్లేదు మీరు మళ్ళీ రూల్ చేసుకోండి అని రూల్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అని కూడా మనకి చెప్తున్నారు. అలాగే నైబరింగ్ స్టేట్స్ అస్సాము, కోస్టల్ బెంగాల్, నేపాల్, సో ఇవన్నీ కూడా అతని యొక్క అండర్లోనే, అతని సరెండర్లోనే ఉన్నాయని కూడా చెప్తున్నారు. అతనే పరిపాలించారని కూడా మనకి ఇక్కడ వివరించడం జరిగింది. అలాగే కుషాణాస్, శాకాస్, శ్రీలంక రూలర్ వారి యొక్క రాజ్యాలతో పాటు వారి యొక్క డాటర్స్ని, వారి యొక్క కుమార్తెలను కూడా మ్యారేజ్ చేసుకోమని ఆఫర్ చేశారట. సో దీన్ని బట్టి అర్థమవుతుంది అతను ఎలాంటి వారియరో, ఎన్ని రాజ్యాలు పరిపాలించాడో, ఎన్ని రాజ్యాలు అతన్ని రాజ్యం ఏలాడు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ షోయింగ్ ఇన్స్క్రిప్షన్ దట్ హీఈస్ అ వారియర్. కమింగ్ టు దిస్ జీనియాలజీస్, సో మోస్ట్ ప్రసిస్టీస్ ఆల్సో మెన్షన్ ద ఆన్సెస్టర్స్ ఆఫ్ ద రూలర్. సో బిఫోర్ గోయింగ్ టు దట్, జీనియాలజీస్ అంటే ఏం లేదు, వంశ వృక్షాలు. సో ఒక వంశాన్ని గురించి ప్రసెస్టీస్లో కూడా ఎక్కువగా రూలర్ యొక్క ఆన్సెస్టర్స్ గురించి, రూలర్స్ యొక్క వంశం గురించి, వారి యొక్క తాతలు, వారి యొక్క ముత్తాతలు, వారి యొక్క ఫాదర్స్, వారందరి గురించి కూడా మెన్షన్ చేశారు అని చెప్తున్నారు. అలాగే సముద్రగుప్తుని యొక్క గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ గురించి, గ్రాండ్ ఫాదర్స్ గురించి, ఫాదర్స్ గురించి, వారి యొక్క మదర్ గురించి రాశారని చెప్తున్నారు. ఈ పారాగ్రాఫ్ అంతా ఏముంటుందంటే వారి యొక్క మదర్ పేరు కుమారదేవి. కుమారదేవి అనేటువంటి ఆవిడ లిచ్చావీస్ ఖానాకి సంబంధించిన వారు. అండ్ అలాగే సముద్రగుప్తుని యొక్క ఫాదర్ చంద్రగుప్త. చంద్రగుప్తకి మహారాజా అధిరాజ అనేటువంటి టైటిల్ ఉంది. చంద్రగుప్త ఎవరు అంటే ద ఫస్ట్ రూలర్ ఆఫ్ ది గుప్తా డైనాసిటీ. ఫస్ట్ రూలర్ ఆఫ్ ది గుప్తా డైనాసిటీ ఎవరంటే చంద్రగుప్త. చంద్రగుప్తుని యొక్క భార్య ఎవరంటే కుమారదేవి. ఈ బిలాంగ్స్ టు లిచ్చావీస్ కనా. చంద్రగుప్త కుమారదేవి యొక్క కుమారుడు ఎవరంటే సముద్రగుప్త. సముద్రగుప్తాని కూడా ఈక్వల్ టు దిస్ ఫాదర్గా చూసేవారు. అంటే మహారాజా అధిరాజా అనేటువంటి పెద్ద టైటిలే ఉంది. బట్ వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్స్కి, వాళ్ళ యొక్క గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్కి జస్ట్ సింపుల్గా మహారాజాస్ అనేటువంటి టైటిల్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే వీరు చాలా ఇంపార్టెంట్ అని మనకి తెలుస్తుంది. వెన్ కంపేర్డ్ టు దే గ్రాండ్ ఫాదర్స్ దెన్ వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ కన్నా కూడా. సో సముద్రగుప్త ఇన్ టర్న్ ఫిగర్స్ ఇన్ జీనియాలజీస్ అండ్ రూలర్స్ ఆఫ్ డైనాసిటీ అండ్ హిస్ సన్. సో సముద్రగుప్తుని యొక్క కుమారుడు ఎవరంటే చంద్రగుప్త. టూ, అతను శాకాస్ని ఓడించాడు. ఫర్ దట్ విక్రమాదిత్య అనేటువంటి టైటిల్ని కూడా గెలుచుకున్నాడు. అలాగే ఈ యొక్క వీళ్ళ యొక్క కోర్ట్లో, అంటే ఈ గుప్తా రూలర్స్ యొక్క కోర్ట్లో ఎక్కువగా చాలా లర్న్ పీపుల్, హైలీ ఇంటలెక్చువల్ పీపుల్ ఉండేవారని చెప్పని మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఫుల్ ఆఫ్ లర్న్ పీపుల్ కాళిదాస అండ్ ఆర్యభట్ట ఆస్ట్రోనామర్. సో వాళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క కోర్టులో ఉండేవారు, ఆస్థాన కవులు అని కూడా మనకి చెప్తున్నారు. అండ్ కమింగ్ టు దిస్ హర్షవర్ధన అండ్ హర్షచరిత. హర్షవర్ధన, సో వైల్ వీ కెన్ లర్న్ అబౌట్ గుప్తా రూలర్స్ ఫ్రమ్ దర్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాయిన్స్, వీ కెన్ ఫైండ్ అవుట్ అబౌట్ సమ్ కింగ్స్ ఫ్రమ్ ది బయోగ్రఫీ. సో హర్షవర్ధన, హర్షవర్ధన అనేటువంటి రాజు, అతను 1400 క్రితం రూల్ చేశారు. అతని యొక్క ఆస్థాన కవి అయినటువంటి భానభట్ట అతని రాజైన హర్షవర్ధన బయోగ్రఫీని రాశారు సాన్స్క్రిట్లో, అదే హర్షచరిత. సో హర్షవర్ధన అనే రూలర్ యొక్క బయోగ్రఫీని బాణభట్ట అనేటువంటి కవి రాశాడు. పేరు వచ్చేసి హర్షచరిత అని. అది దేంట్లో రాశారు, ఏ లాంగ్వేజ్లో రాశారు ఫ్రెండ్స్, సాన్స్క్రిట్లో రాయడం జరిగింది. జియాన్జాంగ్, అబౌట్ హూమ్ యూ రీడ్ ఇన్ చాప్టర్ 10. సో జియాన్జాంగ్ చాప్టర్ 10లో చైనీస్ బుద్ధిస్ట్స్ ఇండియాని, ఇండియాకి వచ్చారు కదా ఫ్రెండ్స్, 3 చైనీస్ బుద్ధిస్ట్, ఫాక్సియాంగ్, జియాన్హాంగ్, ఐక్వింగ్. సో అందులో జియాంగ్వాంగ్ గురించి చూద్దాం.
సో జుయాన్జాంగ్ తను చాలా టైం ఇప్పుడు తను అక్కడ ఉన్నటువంటి ఇండియాకి వచ్చిన తర్వాత ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడ హర్షాస్ కోట్లోనే నివసించారు అని కూడా హర్షాస్ కోట్లోనే అతను నివసించారని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు సో ఆ హర్షాస్ కోట్లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క జర్నీని బుక్స్లో రాసుకుంటున్నారు ఎలా జరిగిందని సో హర్షాస్ కోట్లో ఉన్నప్పుడు అతను ఒక విధంగా చెప్తున్నారు వారి గురించి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ అండ్ హర్ష వాజ్ నాట్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ హిస్ ఫాదర్ హర్షవర్ధన వారి యొక్క ఫాదర్కి ఎల్డెస్ట్ సన్ కాదు బట్ వారి యొక్క ఫాదరు వారి యొక్క అన్నయ్య వారి యొక్క బ్రదర్ చనిపోయిన తర్వాత ఇతను రూలింగ్లోకి వచ్చారని చెప్తున్నారు హిస్ బ్రదరిన్లా వాజ్ రూలర్ కనౌజ్కి రూలర్ అంట ఇతని యొక్క బావగారు అయితే బెంగాల్ రూలర్ కనౌజ్ ఈ రూలర్ అయినటువంటి హర్షవర్ధన్ బ్రదరిన్లాని చంపడం జరిగింది సో దానికి ప్రతీకారంగా అతను కనౌజ్ని కూడా దక్కించుకున్నారు అలాగే హీ ఈజ్ కాన్క్వర్డ్ మగధ అండ్ బెంగాల్ మగధ ఇప్పుడు ప్రజెంట్ బీహార్ స్టేట్ ఆ ప్లేస్లో మగధ ఫ్రెండ్స్ సో మగధ బెంగాల్ని ఇతను దక్కించుకున్నారు ఈ విధంగా అలాగా సక్సెస్ఫుల్గా అన్నిటినీ కాన్క్వేర్ చేస్తూ ఫైనల్గా నర్మదా టు మార్చ్ ఇంటూ ద డెక్కన్ సో మన సైడ్కి వచ్చారు అంటే సౌత్ సైడ్కి వచ్చేసరికి చాళుక్య డైనాసిటీ సో చాళుక్యన్ రూలర్ అనేది అక్కడ ఆపడం జరిగింది ఎవరిని హర్షవర్ధన్ ఆపడం జరిగింది సో ఆ చాళుక్య డైనాసిటీ ఆ చాళుక్యన్ రూలర్ ఎవరంటే పులకేశిన్ టూ అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ పల్లవాస్ చాళుక్యాస్ అండ్ పులకేశిన్స్ పల్లవాస్ చాళుక్యాస్ వర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డైనాసిటీస్ ఇన్ సౌత్ ఇండియా డ్యూరింగ్ దిస్ పీరియడ్ సో ఈ పీరియడ్లో వీరి యొక్క డైనాసిటీస్ అనేది చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు అండ్ పల్లవాస్ సో పల్లవాస్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కంచీపురం సో కంచి అంటాం కదా సో కంచీపురం నుంచి కావేరి డెల్టా వరకు వాళ్ళు పరిపాలించేవారు సో కాంచీపురం ఈజ్ దేర్ క్యాపిటల్ అలాగే చాళుక్యాస్ యొక్క మెయిన్ సెంటర్ ఏది అంటే కృష్ణా తుంగభద్ర రివర్స్ మధ్యలో ఉన్నటువంటి రాయచూర్ డోబ్ అంటే కర్ణాటక బార్డర్ దగ్గర ఉంది కదా ఫ్రెండ్స్ సో దట్ ఈజ్ సో ఆ రాయచూర్ డోబ్ని వారు పరిపాలించేవారు చాళుక్యాస్ యొక్క క్యాపిటల్ ఈజ్ ఐహోల్ ఫ్రెండ్స్ సో హీ వీ ఆర్ సీయింగ్ హియర్ ఐహోల్ పల్లవాస్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కంచీపురం చాళుక్యాస్ యొక్క క్యాపిటల్ ఐహోల్ సో వీరు ఏ ప్రదేశాలని పరిపాలించేవారు చాళుక్యాస్ కృష్ణా తుంగభద్ర మధ్యలో ఉన్నటువంటి రాయచూర్ డోబ్ అలాగే పల్లవాస్ కాంచీపురం నుంచి కావేరి డెల్టా వరకు వాళ్ళు పరిపాలించేవారు అయితే ఐహోల్ చాళుక్యాస్ క్యాపిటల్ అనేటువంటి ఐహోల్ అనేది చాలా ఇంపార్టెంట్ సెంటర్ అని చెప్తున్నారు బికాస్ చాలా ఇంపార్టెంట్ సిటీ ఎందుకంటే అక్కడ చాలా రిలీజియస్ సెంటర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ టెంపుల్స్ అన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు పల్లవాస్ చాళుక్యస్ ఎప్పుడు ఒకరికొకరు ఫైట్ చేసుకునేవారు అంటే ల్యాండ్స్ కోసం ఎస్పెషల్లీ క్యాపిటల్స్ కోసం ఒకరికొకరు కంపల్సరీగా ఫైట్స్ యుద్ధాలు అనేది ప్రకటించుకునేవారని చెప్తున్నారు ఎందుకంటే క్యాపిటల్స్ అనేది ప్రాస్పరస్ టౌన్స్ వెల్త్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి అండ్ ద బెస్ట్ నోన్ చాళుక్య రూలర్ వాస్ పులకేశిన్ టూ హూ నో అబౌట్ హిమ్ ఫ్రమ్ ఎ ప్రశస్తి కంపోజ్డ్ బై హిస్ పోయెట్ రవికీర్తి సో చాళుక్య కింగ్ అయినటువంటి ఈ పులకేశిన్ టూ గురించి అతని ఆస్థాన కవి అయినటువంటి రవికీర్తి రాశారు ప్రశస్తి దాని గురించి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ దిస్ టెల్స్ అస్ అబౌట్ ఆన్సిస్టర్స్ సో వారి యొక్క ఆన్సిస్టర్స్ వారి యొక్క గ్రాండ్ ఫాదర్స్ వారి యొక్క ఫాదర్స్ వారి యొక్క గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ గురించి రాశారు ఫోర్ జనరేషన్స్గా వాళ్ళు ఈ రూల్ చేస్తూ వస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు అకార్డింగ్ టు రవికీర్తి హీ లెడ్ ఎక్స్పెడిషన్స్ అలాంగ్ బోత్ వెస్ట్ అండ్ ఈస్ట్ కోస్ట్స్ సో వెస్ట్ ఈస్ట్ కోస్ట్లో వాళ్ళు ఆయన కన్క్వైర్ చేశారని చెప్తున్నారు చాలా గొప్ప రాజు అని కూడా వివరిస్తున్నారు అలాగే ఇప్పుడు ఈ హర్షవర్ధన్ సౌత్ సైడ్ వచ్చారు కదా సో అది తెలుసుకొని ఆ పులకేశిన్ టూ ఈస్ట్ సైడ్ కాంక్వైర్ చేయడానికి వెళ్ళారనమాట సో కాంక్వైర్ చేయడానికి వెళ్ళేటప్పుడు అతను ఆస్థాన కవిలో ఆ పోయెట్ అనేది ఏమని రాశాడు అంటే హర్ష మీన్స్ హర్షవర్ధనాలు హర్ష అంటే సంతోషం హ్యాపీనెస్ కదా ఆ పోయెట్ ఏం చెప్తున్నానంటే ఈ పులకేశిన్ టూ ఎప్పుడైతే అక్కడికి వస్తారో మీరు ఎప్పుడైతే డిఫీట్ అవుతారో ఆఫ్టర్ దిస్ డిఫీట్ పులకేశిన్ టూ చేతులు ఎప్పుడైతే ఓడిపోయారో హర్షకి నో లాంగర్ హర్ష సో ఆ హ్యాపీనెస్కి హర్షకి నో లాంగర్ హర్ష అతనికి ఇంకా ఎక్కువ కాలం హ్యాపీనెస్ అనేది ఉండదు అంతే కదా వారి యొక్క రాజ్యం పోతే ఎందుకు హ్యాపీనెస్ ఉంటుంది సో ఆ విధంగా పులకేశిన్ ఆల్సో అటాక్డ్ ద పల్లవా కింగ్ అలాగే ఈ హర్షవర్ధనాన్ని వాళ్ళ యొక్క రాజ్యాన్ని డిఫీట్ చేయడమే కాకుండా వారి యొక్క రాజ్యాన్ని కాన్క్వెర్ చేయడమే కాకుండా పల్లవా కింగ్ని కూడా అటాక్ చేయడం జరిగింది సో ఆ పల్లవా కింగ్ షెల్టర్ కోసము కాంచీపురం వాల్స్ వెనుక దాక్కున్నాడట
బట్ ద చాళుక్య విక్టరీ వాజ్ షార్ట్ లైవ్డ్ సో వారి యొక్క విక్టరీ మాత్రం చాలా కొద్ది కాలంలోనే అంతమైంది సో వాళ్ళు వీక్ అయ్యేటప్పుడు అప్పుడు వచ్చారండి రాష్ట్రకూటాస్ అండ్ చోళా డైనాసిటీస్ సో ఇవన్నీ ఈ రాష్ట్రకూటాస్ గురించి చోళా డైనాసిటీస్ గురించి మీరు సెవెంత్ క్లాస్లో చదువుకుంటారు ఫ్రెండ్స్ యూ కెన్ లర్న్ అబౌట్ ఇట్ ఇన్ సెవెంత్ క్లాస్ అండ్ హౌ ఆర్ దీస్ కింగ్డమ్స్ అడ్మినిస్టర్డ్ సో కింగ్డమ్స్ అనేది ఎలా అడ్మినిస్ట్రేషన్ చేసేవారు ఒకసారి చూద్దాం అంటే అడ్మినిస్ట్రేషన్ చేయాలి అని అంటే వాళ్ళ ఒక పవర్ఫుల్ మెన్ పొలిటికల్గా కావచ్చు అలాగే మెంటల్ స్ట్రెంగ్త్ కావచ్చు మిలిటరీ స్ట్రెంగ్త్ కావచ్చు సో వాళ్ళు పొలిటికల్గా మిలిటరీ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పవర్ఫుల్ మెన్ని వాళ్ళు తీసుకునేవారు ఎందుకంటే మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ప్రజలందరినీ కూడా సో అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అనేది ఒకసారి చూద్దాం అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ కొన్ని అయితే హెరిడిటరీ ఉండేవాట ఫ్రెండ్స్ మనం హరిశయన అనేటువంటి పోయిట్ని చూసాం సముద్రగుప్త ఆస్థానంలో కవి అతను మహాదండ నాయక అంటే చీఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్ అంటే వాళ్ళ యొక్క ఫాదర్ లాగానే మహాదండ నాయక పోస్ట్ అంటే ఇట్ ఇస్ అ హెరిడిటరీ పోస్ట్ అంటే ఒకే ఫ్యామిలీ నుంచి జనరేషన్ జనరేషన్స్ చేసేవారు సముద్రగుప్తుని యొక్క ఆస్థానంలో దట్ ఈస్ మహాదండ నాయక హరిశయన మహాదండ నాయక అని చెప్తున్నారు అలాగే ఒక పర్సన్ ఇంటలెక్చువల్ ఒక పర్సన్ చాలా టాలెంటెడ్ వర్సటైల్ అని తెలిస్తే డెఫినెట్లీ అతనికి చాలా పోస్టులు అనేది ఇచ్చేవారని చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే మహాదండ నాయక అనేటువంటి పోస్ట్తో పాటు కుమార్ ఆదిత్య అలాగే సంధి విగ్రహ సో సంధి విగ్రాహిక ఈ మూడు పోస్టులు కూడా హరిశయనకు ఇవ్వడం జరిగింది సో ఒకటి వచ్చేసి హెరిడిటరీ పోస్ట్ అయితే ఒకటి అతను ఇంటలెక్చువల్ కాబట్టి అతని యొక్క సముద్రగుప్తుడు ఇతనికి ఇవ్వడం జరిగింది సో సంధి విగ్రాహిక అంటే సంధులు కుదుర్చడం ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు అలాగే కుమార్ అమత్య అంటే ఇంపార్టెంట్ మినిస్టర్ అట ఫ్రెండ్స్ అలాగే లోకల్ అడ్మినిస్ట్రేషన్ కూడా జరిగేదట సో లోకల్ అడ్మినిస్ట్రేషన్ని నగర శ్రేష్ఠి అలాగే దీస్ ఇంక్లూడెడ్ ది నగర శ్రేష్ఠి ఆర్ అ చీఫ్ బ్యాంకర్ అనేవారట సో మర్చెంట్ ఆఫ్ ద సిటీ అండ్ సార్థవాహ సార్థవాహ అంటే లీడర్ ఆఫ్ ద మర్చెంట్ సో మర్చెంట్స్ యొక్క లీడర్ అండ్ సారీ ఫ్రెండ్స్ లీడర్ ఆఫ్ ద మర్చెంట్ క్యారవాన్స్ సో వ్యాపారులు క్యారవాన్స్ తీసుకెళ్తారు కదా గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంపోర్ట్ చేయడానికి సో ఆ క్యారవాన్స్కి లీడర్ని సార్థవాహ అని పిలిచేవారట అండ్ ప్రథమ కులిక ఆర్ అ చీఫ్ క్రాఫ్ట్స్మెన్ సో క్రాఫ్ట్స్మెన్స్కి చీఫ్ ప్రథమ కులిక అనేటువంటి పోస్ట్ ఉండేదని చెప్తున్నారు అలాగే కాయస్థాస్ ఆర్ స్క్రైబ్స్కి హెడ్గా కాయస్థాస్ అనేది ఉండేది అని చెప్తున్నారు హెడ్ ఆఫ్ ద కాయస్థాస్ ఆర్ స్క్రైబ్స్ సో దీస్ ఆర్ ద పోస్ట్ ఇన్ ద కింగ్డమ్స్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నారు మహాదండ నాయక సంధి విగ్రాహిక కుమార్ అమాత్య అంటే ఇంపార్టెంట్ మినిస్టర్ శ్రేష్ఠి నగర శ్రేష్ఠి లోకల్ అడ్మినిస్ట్రేషన్కి యూజ్ చేసేవారు అలాగే హెడ్ ఆఫ్ ద మర్చెంట్ క్యారవాన్స్కి సార్థవాహ అండ్ ప్రథమ కులిక అంటే చీఫ్ క్రాఫ్ట్స్మెన్ సో ఈ విధంగా పోస్ట్ అనేది ఉన్నాయని చెప్తున్నారు సమ్ పాలసీస్ వర్ రీజనబుల్లీ ఎఫెక్టివ్ సో పవర్ఫుల్ మెన్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకునేవారు ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ ఇవన్నీ కూడా సో ఆ పవర్ఫుల్ మెన్ ఏం చేశారు అంటే వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు ఎంత స్ట్రాంగ్ అయ్యారు అని అంటే వాళ్ళు ఇండిపెండెంట్ కింగ్డమ్స్ని ప్రకటించుకునేంత విధంగా స్ట్రాంగ్ అయ్యారని చెప్తున్నారు అండ్ ద న్యూ కైండ్ ఆఫ్ ఆర్మీ గురించి ఒకసారి చూద్దాం లైక్ ఎర్లియర్ రూలర్ సమ్ ఆఫ్ దీస్ కింగ్స్ మెయింటైన్డ్ వెల్ ఆర్గనైజ్డ్ ఆర్మీ విత్ ఎలిఫెంట్స్ చారియర్స్ సోల్జియర్స్ నడుస్తున్నటువంటి ఫుడ్ సోల్జియర్స్ సో ఇంత ఆర్మీ అనేది ఇలా ఉండేదని చెప్తున్నారు అలాగే మిలిటరీ లీడర్స్ ట్రూప్స్ని ప్రొవైడ్ చేసేవారట ఎప్పుడైతే రాజుకి అవసరమో సో అప్పుడు ట్రూప్స్ని ప్రొవైడ్ చేసేవారని కూడా చెప్తున్నారు అలాగే వారికి రెగ్యులర్ సాలరీస్ ఇచ్చేవారు కాదట ఫ్రెండ్స్ ఎవరికి మిలిటరీ లీడర్స్కి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాళ్ళకి కొంత ల్యాండ్ ఇచ్చేవారట సో ఆ ల్యాండ్ అనేది రెంట్కి ఇచ్చో సో కౌలు ద్వారానో లేదంటే ల్యాండ్కి దాని ద్వారా అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకొని అది రెవెన్యూగా వాళ్ళకి ఉండేదని చెప్తున్నారు అలాగే దే కలెక్టెడ్ రెవెన్యూ ఫ్రమ్ ద ల్యాండ్ సో ల్యాండ్ నుంచి రెవెన్యూ కలెక్ట్ చేసుకొని ఇది దేనికి యూజ్ చేసేవారు సోల్జర్స్ని మెయింటైన్ చేసుకోవడానికి హార్సెస్ని మెయింటైన్ చేయడానికి అలాగే వార్ఫేర్కి యుద్ధానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు ఉపయోగించేవారు అలాగే దీస్ మెన్ వర్ ఆల్సో నౌన్ యాజ్ సమంతాస్ సో సామంత రాజులు అనేది మీరు చూసారు కదా ఫ్రెండ్స్ సామంత రాజులు అనేది వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు సో వెన్ ఎవర్ రూలర్ వాజ్ వీక్ సామంత రాజులు అనేది ఇండిపెండెంట్గా వారి యొక్క రాజ్యాల్ని ప్రకటించుకోవడం అనేది జరుగుతుంది సో మీరు చాలా మూవీస్లో కూడా చూడొచ్చు ఒక 20 మెంబర్స్ అలాగ ఆస్థానంలో సామంత రాజులు అనేది అక్కడ ఉంటారు సో వెనెవర్ కింగ్ అనేది వీక్ అయినప్పుడు వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ రాజ్యాలని ప్రకటించుకోవడం జరుగుతుంది అసెంబ్లీస్ ఇన్ ది సదరన్ కింగ్డమ్స్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ది పల్లవాస్ మెన్షన్ నెంబర్ ఆఫ్ లోకల్ అసెంబ్లీస్ సో ఇన్స్క్రిప్షన్ పల్లవాస్ ఇన్స్క్రిప్షన్స్లో నెంబర్ ఆఫ్ లోకల్ అసెంబ్లీస్ గురించి రాస్తుందని చెప్తున్నారు దిస్ ఇన్క్లూడెడ్ సభ
విచ్ వాజ్ అన్ అసెంబ్లీ ఆఫ్ బ్రాహ్మిన్ ల్యాండ్ ఓనర్స్. బ్రాహ్మిన్ ల్యాండ్ ఓనర్స్ అసెంబ్లీ అనేది ఒకటి ఉంది అని చెప్తున్నారు. దిస్ అసెంబ్లీ ఫంక్షన్ త్రో సబ్ కమ్యూనిటీస్ విచ్ లుక్డ్ ఆఫ్టర్ ఇరిగేషన్, అగ్రికల్చరల్ ఆపరేషన్స్ గురించి, రోడ్స్ కట్టడం గురించి, లోకల్ టెంపుల్స్ గురించి డిస్కస్ చేసేవారట ఈ యొక్క సభలో. వీళ్ళెవరంటే బ్రాహ్మిన్ ల్యాండ్ ఓనర్స్కి సంబంధించి. అలాగే ఉర్ అనేటువంటి ఇంకొక విలేజ్ అసెంబ్లీ ఉంది. వన్ ఈ సభ అండ్ ఇంకొకటి ఉర్ అనేటువంటి విలేజ్ అసెంబ్లీ. వీళ్ళకి నాన్ బ్రాహ్మిన్ ల్యాండ్ ఓనర్స్కి, సో ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ మర్చెంట్స్ అండ్ ల్యాండ్ ఓనర్స్ వర్ నాట్ బ్రాహ్మిన్స్. సో నాన్ బ్రాహ్మిన్ ల్యాండ్ ఓనర్స్ అనేది ఈ అసెంబ్లీలో పార్టిసిపేట్ చేసేవారు. అండ్ ద నగరం వాజ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ మర్చెంట్స్. సో నాన్ బ్రాహ్మిన్ ల్యాండ్ ఓనర్స్కి ఉర్ సభ అనేది, బ్రాహ్మిన్ ల్యాండ్ ఓనర్స్కి నగరం వచ్చేసేసి మర్చెంట్స్కి మర్చెంట్స్ ఆర్గనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ నగరం. ఇట్ ఈస్ లైక్లీ దట్ దీస్ అసెంబ్లీస్ వర్ కంట్రోల్డ్ బై రిచ్ అండ్ పవర్ఫుల్ ల్యాండ్ ఓనర్స్ అండ్ మర్చెంట్స్. సో రిచ్ పీపుల్, హై క్లాస్ పీపుల్ అనేది ఈ అసెంబ్లీస్ అన్ని కంట్రోల్ చేసేవారని చెప్తున్నారు. మెనీ ఆఫ్ దీస్ లోకల్ అసెంబ్లీస్ కంటిన్యూ టు ఫంక్షన్ ఫర్ సెంచురీస్. సో చాలా కాలాల వరకు ఇవి కొనసాగాయని కూడా మనకి ఇక్కడ వివరిస్తున్నారు. సో కమింగ్ టు దిస్ నెక్స్ట్, ఆర్డినరీ పీపుల్ ఇన్ ద కింగ్డమ్స్. So we can catch occasional glimpses of lives of ordinary people from plays and other accounts. Let us see some of these. So Kalidasa is known for his plays depicting life in King's Court. Kalidasa ye aasthana kavi ane manam indaku cheppukunnam friends undi undachana anchana vesaru anani. He is a Samudragupta-san, so Chandragupta too. Kalidasa Abhijnana Shakuntalam anetvanti famous book anedi rayadam jarigindi. సో ఆ రోజుల్లో బ్రాహ్మిన్స్ కింగ్స్ మాట్లాడుకోవడానికి ప్రకృతి యూజ్ చేసేవారని చెప్తున్నారు. సారీ ఫ్రెండ్స్, బ్రాహ్మిన్స్ కింగ్స్ మాట్లాడుకోవడానికి సాంస్క్రిట్లో మాట్లాడుకునేవారు. అలాగే ఉమెన్ మెన్, సో ఆర్డినరీ పీపుల్ మిగతా వాళ్ళందరూ కూడా ప్రాకృతిలో మాట్లాడేవారని కూడా చెప్తున్నారు. సో బ్రాహ్మిన్స్ కింగ్స్ ఆఫీస్ వాళ్ళు మాట్లాడుకోవడానికి సాంస్క్రిట్ యూజ్ చేసేవారు. అలాగే ఉమెన్ అండ్ మెన్ మామూలుగా ఆర్డినరీ పీపుల్ ఏమో ప్రకృతిలో మాట్లాడేవారని చెప్తున్నారు. హిస్ ఫేమస్ ప్లే అభిజ్ఞాన శాకుంతలంలో దుష్యంతుడు అలాగే శకుంతల వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్టోరీ, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి లైఫ్ అనేది స్టోరీ ఆఫ్ లవ్. సో వాళ్ళ యొక్క స్టోరీ అనేది రాయడం జరిగింది అభిజ్ఞాన శాకుంతలంలో. సో ఒక ఇంట్రెస్టింగ్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక ఫిషర్ మ్యాన్కి శకుంతల యొక్క రింగ్ అనేది దొరికింది, శకుంతల యొక్క ఉంగరం అనేది దొరికిందట. సో అది తీసుకొని వెళ్ళాడు రాజు దగ్గరికి. బట్ అక్కడ ఎంట్రీలో ఉన్నటువంటి వాచ్మెన్ ఆ గేట్మెన్ అనేది వాళ్ళు ఫస్ట్ నువ్వే దొంగవేమో సంథింగ్ వాళ్ళని నిందించడం జరిగింది. తర్వాత చూసిన తర్వాత, రాజు చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ఫిషర్ మ్యాన్కి రివార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ స్టోరీ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ వన్ ఈజ్ ద చైనీస్ పిలిగ్రిమ్ ఫాగ్జియాన్. సో మనం చూసాం కదా లాస్ట్ చాప్టర్లో ఈ ముగ్గురు చైనీస్ బుద్ధిస్టులు అనేది విజిట్ చేశారు ఇండియాని అని. సో ఫాగ్జియాన్, జుయాన్జాంగ్ అండ్ ఐక్వింగ్. అందులో జుయాన్జాంగ్ అనేది ఇందాక వచ్చారు. అండ్ అతని ఎస్ జుయాన్జాంగ్ గురించి మనం చూసాం. అండ్ ఇప్పుడు ఫాగ్జియాన్. సో ఫాగ్జియాన్ కొన్ని విషయాల గురించి రాశారు. అన్టచబులిటీ ఉండేదట. సో హై క్లాస్ పీపుల్, లో క్లాస్ పీపుల్ అన్టచబులిటీ అంటరానితనం అనేది ఉండేది. సో ఆ లో క్లాస్ పీపుల్ అందరూ కూడా అవుట్స్కర్ట్స్, సిటీ అవుట్స్కర్ట్స్లో నివసించేవారు, కానీ వాళ్ళని సిటీలోకి అలౌ చేసేవారు కాదట. ఇప్పుడు వాళ్ళు ఏదైనా మార్కెట్కి కానీ ఏదైనా ప్లేస్కి కానీ వచ్చినప్పుడు వారితో ఎవరు మాట్లాడడానికి వీలు లేదన్నట్లుగా దే స్ట్రైక్స్ ఒక పీస్ ఆఫ్ వుడ్, దే స్ట్రైక్స్ విత్ ద పీస్ ఆఫ్ వుడ్ అని కూడా మనకి చెప్తున్నారు. అంటే వారి గురించి వారు సపరేట్ చేసుకోవడానికి. సో దెన్ అప్పుడు ఆ సౌండ్ అనేది విని, సో ఆ స్ట్రైక్ చేసినప్పుడు ఆ సౌండ్ అనేది విని, ఆ వుడ్ తోటి స్ట్రైక్ చేసినప్పుడు ఆ సౌండ్ విన్న తర్వాత ఇట్ మీన్స్ అవాయిడ్ టచింగ్ హిమ్. సో వాళ్ళని టచ్ చేయకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు అని చెప్పేసి ఆ విధంగా అన్టచబులిటీ ఉండేది ఆ రోజుల్లో అని కూడా చెప్పారు. అండ్ బాణభట్ట ప్రొవైడ్స్ అస్ విత్ వివిడ్ పిక్చర్స్ ఆఫ్ కింగ్స్ ఆర్మీ ఆన్ ద మూవ్. సో బాణభట్ట హర్షవర్ధనాస్ యొక్క ఆస్థాన కవి బాణభట్ట. సో ఆయన చెప్తున్నాడు కింగ్స్ ఆర్మీ అనేది ఎలా ఉండేది అని. చాలా ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ వెపన్స్ కాకుండా పాట్స్, ప్యాన్స్, పర్నిచర్స్, అలాగే ఫుడ్, యానిమల్స్, గోడ్, డీర్, ర్యాబిట్స్, వెజిటేబుల్స్, స్పైసెస్ ఇవన్నీ కూడా చాలా క్యారీ చేసేవారు. లైక్ చూడాలంటే ఒక పెద్ద ఊరేగింపులాగా ఉండేది అని కూడా చెప్తున్నారు. ఆ ప్రజలందరూ కూడా యానిమల్స్కి ఫుడ్ అందించేవారని, సో ఫ్లవర్స్ తోటి గ్రీట్ చేసేవారని,
అలాగే వాళ్ళని కింగ్స్ని కలిసి ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా చెప్పేవారు. సో కంప్లైంట్స్ అన్నీ కూడా చెప్పి ఆ యొక్క తీర్పు కూడా తీసుకునేవారు అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ది చాప్టర్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ లర్నింగ్ ఎడ్యుకేర్. థ్యాంక్ యూ.